చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో సూట్ కేసు కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ బయట సూట్ కేసు లభ్యమవడంతో భద్రతా సిబ్బంది డాస్క్వాడ్తో తనిఖీ చేపట్టారు. సూట్ కేసులో ఏమీ లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు భద్రతా సిబ్బంది. కళ్యాణ్ అనే ప్రయాణికుడు వదిలి వెళ్లినట్లు గుర్తించారు సిఐఎస్ఎఫ్ సిబ్బంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, బలరాం, ఈ రోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి రేణిగుంట విమానాశ్రయంలో సూట్ కేసు ఒకటి కలకలం రేపిందనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొలువైనటువంటి తిరుపతి క్షేత్రానికి ఇప్పటికే ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది మొత్తం పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉన్నటువంటి నేపథ్యం. అయితే కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఫ్లైట్ ఇక్కడ తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ కు అరైవ్ అయినటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళలో ఒకరు ట్రాలీలో నుంచి ఒక సూట్ కేసు అనేది వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ సూట్ కేసు అందరూ చూస్తుండగా పబ్లిక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా కంగారు పడ్డారు. ఎందుకంటే సూట్ కేసు ఎవరిది ఉద్దేశపూర్వకమైన పెట్టి వెళ్లారు అని చెప్పి వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి సమాచారం చేరవేశారు. వెంటనే సిఐఎస్ఎఫ్ రంగంలోకి దిగి డాక్ స్క్వాడ్ తో అక్కడ పూర్తిగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ అక్కడ ఏదైతే ఆ సూట్ కేసు ఉందో పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత అక్కడ పెళ్ళుడు సంబంధించినటువంటి కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి సూట్ కేసు మీద ఉన్నటువంటి బార్కోడ్ ద్వారా స్కాన్ చేసి చూస్తే అది కళ్యాణ్ అనేది హైదరాబాద్ ఉన్నటువంటి ఒక ప్రయాణికుడిగా గుర్తించారు. ప్రస్తుతం అక్కడ మర్చిపోయి వెళ్ళినట్టుగా భద్రతా సిబ్బంది ప్రస్తుతం ఆ ప్రయాణికుడు తిరిగి రాలేదు. ఇంకా ఒకసారి తర్వాత ఆయన సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అయితే ఆ సూట్ కేసు అక్కడ ఉంది అని చెప్పి ఏదైతే నిమిషాల్లో వైరల్ అయ్యిందో అక్కడ ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ మొత్తం ఒక పెద్ద కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఇప్పుడు అందుతున్నారు. ఏంటంటే ఇక్కడ ఎవరు ఈ సూట్ కేసు పెట్టి వెళ్ళారు, ఏదైనా సంఘ విద్రోహ చర్యలు పాల్పడుతున్నారు అటువంటి కోణంలో చర్యల పరిస్థితి. అయితే ఈ సందేహాలన్నిటికీ కూడా తగ్గిస్తూ అక్కడ సిఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపినటువంటి తనిఖీలో అది కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తిది అని చెప్పి తేలింది. ప్రస్తుతం సూట్ కేసు అయితే సిఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులో ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ కూడా వచ్చి ఆయన సూట్ కేసు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గిరి.